हेलो फ्रेंड्स, नेनु राजीवर कांग्रेस पार्टी इंका चिरंजीवी गारी मीद आशलनु चंपुकोलेदु। चिरंजीवी मल्ली कांग्रेस पार्टी लोकी एक्टिव चेसेंदुकु रकरकाल प्रयत्नालु चेस्तुंदी। 2014 एलक्षन्लकु मुंदु तेलंगाण इच्चिन तर्वात कांग्रेस परिस्थिति रेंडिटिकी चेड्ड रेवडिला मारिपोयिंदि। अटु तेलंगाणलो कनीसं प्रतिपक्ष హోదాను మిగిల్చుకున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు నామరూపాలు కుండే పోయింది। తర్వాత 2019 ఎలక్షన్లో గాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ కనీసం సర్పంచ్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది। ఎప్పటికైతే 2014 ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వ్యతిరేకత మొదలైంది। దీన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మరో కాంగ్రెస్ పార్టీలా తయారైంది। కానీ దానికి అధ్యక్షుడు దానికి వైఎస్ఆర్సీపీ అని మాత్రమే ఒక పేరు తగిలింది। మిగతా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బడా లీడర్లే। అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోను ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది। అందులో భాగమే పీకే ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి పెట్టుకున్నారు। అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది। ఇక పంజాబ్లో క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పింది। అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు। అందులో భాగమే మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు। గత కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ పార్టీ కార్యక్రమం అంటే విజయవాడలో ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏదైతే ఉందో చిరంజీవి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది, కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారి సేవల్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు అని అడిగినప్పుడు చిరంజీవి సినిమాలో బిజీగా ఉన్నారు, పార్టీకి సంబంధించిన మీటింగ్ కూడా రావట్లేదు, అతను పార్టీలో ఉన్నాడో లేడో మాకు తెలియదు అని వాళ్ళు ఆయన ఉమెన్ చాందీ ఒక కామెంట్ చేశారు। ఆ తర్వాత వెంటనే దిద్దుబాటు చర్యగా లేదు చిరంజీవి గారు పార్టీలోనే ఉన్నారు, ఆయన తొందరలోనే యాక్టివ్ అవుతారు అని చెప్పేసి మళ్ళీ ఒక కామెంట్ చేశాడు। అయితే ఇప్పుడు దీనిపై చిరంజీవి గారి మీద పార్టీ కేంద్ర అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏదైతే మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు। చిరంజీవి ప్రస్తుత స్టేటస్ ఏంది, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు, అలాగే అంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాగైనా చిరంజీవిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా చిరంజీవి కంపల్సరీగా ఉంటాడు। ఎందుకంటే చిరంజీవికి సంబంధించిన ఆ ఫాలోయింగ్ కానీ ఇంకోటి ఆయన పార్టీ ఆయన అంటే ఆయనకు సంబంధించిన ఏదైతే సామాజిక వర్గం వీళ్ళందరినీ ఆకట్టుకునే ప్రయత్నాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసే దిశగా వెళ్తుంది। అయితే దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకుడు డీకే శివకుమార్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపినట్లుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ చేయాలి, సో ఈ విషయం మీద చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అటు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద గౌరవంతోనో లేకుంటే వాళ్ళ మీద అంటే నాకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు అనే ఒక విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా పనిచేస్తాడా, లేకుంటే ఈ రాజకీయాలు నాకు అవసరం లేదు అనే ఉద్దేశంతో చిరంజీవి కామ్గా సైలెంట్గా ఉండిపోతాడా అనేది తొందరలో తెలియదు।